Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. ఏదైతే విజయనగరం జిల్లాలోని డిస్టిక్ హాస్పిటల్లో ఆక్సిజన్ సరఫరాలో జరిగినటువంటి సాంకేతిక సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పటికే డిసిహెచ్ఎస్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఐసీయూలో ఉన్నటువంటి ఆక్సిజన్ సరఫరాలోనే సమస్య తలెత్తడం జరిగింది. ఏదైతే ఐసీయూలో ఉన్నటువంటి 15 మంది కోవిడ్ పేషెంట్స్ని కూడా తిరుమల హాస్పిటల్కి ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి ఆళ్ల నాని గారికి కూడాను ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన త్వరితగతిని స్పందించి సీరియస్ కండిషన్ అయితే ఇమీడియట్గా వైజాగ్ షిఫ్ట్ చేయడం అని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం కలెక్టర్ గారితో కూడా ఆళ్ల నాని గారు మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇక్కడ సమస్యని ఆయన పర్యవేక్షిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని కోవిడ్ హాస్పిటల్స్లోని ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా కూడా చర్యలు చేపడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే జిల్లాలో ఎక్కడ బెడ్ల కొరత ఉంది అన్న సమస్య రాకుండా ఎక్కువ బెడ్లను కూడా సిద్ధం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే అత్యవసర పరిస్థితుల్లో సీరియస్ కండిషన్ అయితే 104 నెంబర్కి ఫోన్ చేస్తే ఆ సీరియస్ కండిషన్స్లో ఉన్న పేషెంట్స్ని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే గ్రామాల్లోను కానీ ఊళ్ళల్లో కరోనా బారిన పడినటువంటి వారికి సచివాలయం ద్వారా కూడా వాళ్ళకి మందులు సరఫరా చేస్తున్నాము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఏదైతే ఆక్సిజన్ సరఫరాలో తలెత్తినటువంటి సమస్య ఉందో అది సాయంత్రం కల్లా పరిష్కారం అవుతుందని కూడా అధికారులు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే పక్క రాష్ట్రాలతో దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఎక్కువ టెస్టులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఫ్రీ వ్యాక్సినేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఈ కోవిడ్కి సంబంధించినటువంటి వైద్య సేవలు కూడా ప్రభుత్వం అందిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కూడా కోరుకుంటున్నాము. ఎవరైతే డాక్టర్లు ఉన్నారో అలాగే అధికారులు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలని ఈరోజు పణంగా పెట్టి వాళ్ళు మనకి సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రజలు సహకరించి ఈ కరోనా మహమ్మారిని జయించడానికి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించాలని, ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉంది ప్రజలకి సేవలు అందించడానికని ఈ సందర్భంగా తెలియజేస్తూ సరే నమస్తే.